కూడా సంపూర్ణకర్ మసీద్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సయ్యద్ నూరుద్దీన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆమె కూడా ప్రార్థనలు కొనిస్తారు. ఆయన ఉన్నారు, ఆయన మరింత సమాజం చెప్పండి. నేటికి 16/5/2016 ఇదే రోజు అబూబకర్ మసీద్ అవసరం లేకపోయినా అలైన్మెంట్ మార్చి ఆ కనపడుతున్న బడా బాబుల బడా రాజకీయ నేతల ఆ హోటల్ కోసం అలైన్మెంట్ను మరీ మార్చి ప్రభావితం చేసి అలైన్మెంట్ను మార్చి పేదలీళ్ళు తీశారు. దాంతోపాటు సృష్టికర్త అయిన అల్లా యొక్క గృహం తీసి నేటికి 3 ఏళ్ళు ఇదే రోజు. ఇది చాలా చాలా బాధాకరమైన రోజు, చాలా చీకటి రోజు, దుర్దినం. ఈరోజు ముస్లింలకు బ్లాక్ డే. 16/5/2016 నుంచి ఇప్పటికీ 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలుగా మేము ఏకదాటిగా రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు మరియు ప్రార్థనలు ఇదే ప్లాట్ఫామ్పై చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం చేసుకుంటున్న సందర్భంలో పోయిన సంవత్సరం అబూబకర్ మసీద్కి స్థలం కేటాయించలేదని చెప్పి 5,000 ముస్లింలతో పాటు సామూహికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ నమాజ్ చేయడానికి వచ్చినప్పుడు మేము ఆయన్ని బహిరంగంగా అడిగాం. అడిగితే ఆయన ఏదో నామమాత్రంగా అప్పటి కలెక్టర్ లక్ష్మీకాంతం గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆయన అక్కడ మారుమూల అపవిత్ర అసాంఘిక కార్యకలాపాలు జరిగే కనీసం పార్కింగ్ సౌకర్యం లేని, కనీసం దానికి రహదారి లేని అపవిత్రమైన స్థలాన్ని పవిత్ర ప్రార్థనాలయానికి కేటాయించి ముస్లింల మనోభావాలను కించపరిచారు. అక్కడ ఏమో ఇక్కడ ఇప్పుడు మస్జిద్ కట్టేస్తున్నారు వాళ్ళు, టీడీపీ తొత్తులు, అధికార పార్టీ నాయకులు తొత్తులు. వాళ్ళు బలవంతంగా అక్కడ మస్జిద్ నిర్మించేశారు. అక్కడ మాకు న్యాయం జరగలేదు. మస్జిద్ ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే నేను మాట్లాడుతున్నాను ఇదే స్థానంలో మస్జిద్ ఉండేది. ఒక చిన్న రోడ్డు కోసం మీరు చూడండి, 200 మీటర్ల రోడ్డు కోసం మస్జిద్ని తీసేశారు. అనవసరంగా అలైన్మెంట్ని మార్చి మరీ మస్జిద్ని తీసేశారు. ఈ 3 సంవత్సరాలుగా మేము నిరసన తెలుపుతున్నాం. ప్రతి ఒక్క రంజాన్ నెలలో సామూహికంగా మేము ఉపవాస దీక్షలు చేసి రంజాన్ ఉపవాసాలు నమాజు చేసి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. మేము కోరేది ఒక్కటే, మస్జిద్ అబూబకర్ ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇదే సైడ్ ప్లేస్లో మీరు చూడండి ఎంత పొడగాటిన గ్రీనరీ ఉందో సుందరంగా తీర్చిదిద్దారు. అదే ప్లేస్లో మాకు ఒక 2 సెంట్లో 3 సెంట్లో స్థలం ఇస్తే, పునర్నిర్మించుకోవడానికి స్థలాన్ని మీరు మాకు ఇస్తే మేము మసీదుని మేము నిర్మించుకుంటాం. మేము మసీదుని మేము నిర్మించుకుంటాం. స్థలాన్ని ఇవ్వండి, స్థలాన్ని మంజూరు చేయమని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గరికి చెప్పులెరిగేలా తిరిగాం. సీఎం గారు ఆఫీస్కి చెప్పులెరిగేలా తిరిగిన సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. గత 5 సంవత్సరాలలో ముస్లిం మైనార్టీలకి అస్సలు అడుగడుగున అన్యాయం జరిగేదానికి మచ్చు తునగా ఒక పెద్ద నిదర్శనమే, నిలువెత్తు నిదర్శనమే ఈ మసీద్ అబూబకర్ని తొలగించడం. ఎక్కడండి దానికి స్థలం? దానికి రహదారి లేదు. ఎదర వైవీరావు గారు ఇది, దానికి దారి లేదు. ఏదో కట్టేశారు ఆగమేఘాల మీద. అటు ఎల్లో చుట్టూ తిరిగి రావాలి. ఆ ఫ్లైఓవర్ పక్కన స్నో వాయిస్ ఉంటుంది. 5 సార్లు నమాజ్ చేసినప్పుడు సౌండ్ రాకూడదు. పక్కన లారీల సౌండ్, అది దానికి దారి లేదు. పంది దాని గురించి మేము చెప్పకూడదు. చాలా బాధాకరంగా నేను నా నూటమ్మడి రాపోయినా ఒక జంతువు పేరు చెప్తున్నా. పంది మాంసం విక్రయించి అదే రహదారిలో వెళ్తున్నారు, వస్తున్నారు. అక్కడ మసీదు కేటాయించారు. పార్కింగ్ స్థలం లేదు, రహదారి లేదు, అపవిత్రం అండి. అంటే ముస్లింల ప్రార్థనాలయానికి మీరు ఇది ఇదేనా ఇచ్చేది? ముస్లింల ఏమంటే టీడీపీకి చెందిన నాయకులు ఆ ఇన్నోటెల్ హోటలు, ఆయన బడా నాయకులు ఇద్దరు అన్నదమ్ములు, ఆ ఇద్దరు అన్నదమ్ములకు చెందిన ఆ హోటల్ని కాపాడటం కోసం మెయిన్ ఆ హోటల్ ఇన్నోటెల్ పేర్లు నేను చెప్పలేను. పేర్లు సమయం వచ్చినప్పుడు పేర్లతో సహా నేను బయట పెడతాను. నేను దేనికి భయపడను, సృష్టికర్త అల్లాకి తప్ప ఎవరికి భయపడను. ఆ యొక్క ఇన్నోటెల్ హోటల్ బడా రాజకీయ నాయకులు ఇద్దరు అన్నదమ్ములు, దీనివల్ల ఆ హోటల్ వల్ల తీసేశారు ఇల్లు. ఇల్లుతో పాటు మసీదును కూడా ఉంచి సెంటర్ చేసి అటు ఇటు పెట్టండి అని చెప్పి మేము మొత్తుకున్నాం. కలెక్టర్ బాబుయ్య గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయనకు మొత్తుకున్నాం, ప్రాధాయపడ్డాం. అయినా కూడా మసీదుని తొలగించేశారు. ఇప్పుడు వరకు 36 నెలలైంది, 3 సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా మేము ఈరోజు వచ్చి ఇక్కడ రోడ్డు మీద ప్రార్థనలు చేసుకొని రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు వినిపించుకొని అయ్యా మాకు మసీదుకి న్యాయం చేయండి అని చెప్పి చెప్పుకునే దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సోదరులు చూడొచ్చు. చూసుకుంటే 200 మీటర్ల రోడ్డు కోసం కేవలం